గారు ఒక లేఖం రాయటం జరిగింది. ఆ లేఖ సారాంశం ఒకసారి చదివితే రమేష్ గారు ఎన్ని అవాస్తవాలు అబద్ధాలు ఈ ప్రపంచానికి తెలియజెప్పాలి అని ప్రయత్నం చేశాడో, అంతేకాకుండా దానిలో వాస్తవాలు కూడా నేను ఈరోజు ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, ఇదే లింగం నేను రమేష్ గారు, అసలు ఆ ఇల్లు నాది కాదు, నాకేం సంబంధం లేదు, అది ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ కింద నేను ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చేశాను అని చెప్పి చెప్పిన సంగతి ఇదే లింగం నేను రమేష్ మర్చిపోయాడా? అంటే ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పి చెప్పి మళ్ళా తిరిగి ఈ రోజున నా ఇల్లు అది, దాన్ని కూల్చేస్తున్నారని చెప్పేసి అంటాం, ఎంతవాటికి ధర్మం. అంతేకాదు రమేష్ గారిని చాలా స్పష్టంగా నేను ఇంకా అడగదలుచుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే నదీ గర్భాన అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా గారు ఒక బోటు వేసుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతా ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, వీటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో మేము తీసేస్తామని చెప్పిన మర్చిపోయారా రమేష్ గారు? అంతేకాదు అదే సమయంలో అప్పటి తాడేపల్లి తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే తహసీల్దార్ గారు నోటీస్ ఇస్తే స్పందించలేదు, నాది సక్రమం అని ఆ రోజున చెప్పలేదు, దేవినేని ఉమా గారు ఇవన్నీ అక్రమ నిర్మాణాలు వీటిని తీసేస్తామనంటే మీరు నోరు కూడా మెదపలేదు. ఈరోజు మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్నా కూడా పైగా కట్టబడినటువంటి ఆ ఇంటికి, పైగా అది నా ఇల్లు కాదు నేను ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పి ఇన్నాళ్లు వదిలేసి ఈ రోజున మీరు తిరిగి నా ఇంటిని కూల్చేస్తున్నారు, నాకు గుండె కోత జరుగుతా ఉందని అని అంటాం వెనకమాల ఉన్న ఆంతర్యం ఏంటో ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే ఖచ్చితంగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆట ఆటిస్తా ఉన్నాడు, మీరు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసే ఈ కుట్రలు కుతంత్రాలు పొందుతా ఉన్నారు. ఈయన అంటాడు రాసిన లేఖలో ఈ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి గారి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనలకు తావు లేకుండా అంగీకారం తెలిపాను, దీని వెనుక ఎటువంటి రాజకీయ ఆర్థిక సంబంధిత ఆలోచనలు కానీ ప్రతిపాదనలు కానీ లేవు అని చెప్పి లేఖలో రాశాడండి. అంటే రమేష్ గారు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం, ఉమా గారు తీసేయమన్నాడు, తహసీల్దార్ గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు ఇచ్చాడు, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ 1885 ప్రకారం అది ఇల్లీగల్, ఎన్జీటీ తీర్పులున్నాయి, లోకాయుక్త తీర్పులున్నాయి. పైగా నేను చంద్రబాబు నాయుడు అక్కడ అక్రమంగా ఉంటున్న రోజుల్లోనే గౌరవ హైకోర్టు ద్వారా 2 సార్లు నోటీసులు ఇప్పించా ఈ ఇల్లు అక్రమం అని. కనీసం తిరిగి కౌంటర్ దాఖలు చేయటానికి కూడా మీరు ఏ ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు ఉండాడులే నా వెనకమాల వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు నేను కాపాడబడతాను అని చెప్పి మీరు ఖాళీగా కూర్చొని ఇవాళ ప్రజల కోసము ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా మీరు చేస్తా ఉన్నారు అనేది చాలా స్పష్టం. మీకు ఎటువంటి ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి చంద్రబాబు వల్ల లబ్ధి లేకపోతే మీరు ఎందుకు ఆ ఇంటిని ఆయనకి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారయ్యా అంటే ల్యాండ్ పూలింగ్ ఎక్కడికైతే ఆగిపోయిందో రాజధాని ప్రాంతంలో కరెక్ట్ గా రోడ్డు నానుకోనే మీ ప్రాపర్టీస్ మొత్తం ఉన్నాయి. అంటే ల్యాండ్ పూలింగ్ లోపలికి మీ వెంచర్లు కానివ్వండి మీ ప్రాపర్టీస్ కానివ్వండి ఏవి రాకూడదు, నెంబర్ వన్. అంతేకాకుండా రెండోది కూడా అడుగుతా నేను, నాకు గుర్తుండి క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి సీఎం గారికి కూడా 1 లక్ష రూపాయలు హెచ్ఆర్డి వస్తుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా 1 లక్ష రూపాయలు నెల నెల 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అంటే అది ఇంటి కోసం 5 సంవత్సరాల్లో 60 లక్షలు
చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి ప్రభుత్వం నుంచి. మరి బర్ర ఎక్కడ ఉంటే దూడ కూడా అక్కడే ఉంటది కదా. వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఒక 60 లక్షలు, 20 లక్షల రూపాయలు హెచ్ఆర్ఏ కింద డ్రా చేసిన ఇద్దరు ఆ డబ్బులు మీకు ఇచ్చారా లేదా? ఉండకపోతే ఇచ్చుంటే మీరు ఐటీ రిటర్న్స్ లో వాటిని చూపించారా లేదా? లేదు, నేను ఫ్రీగా ఇచ్చానండి. నాకు చాలా అభిమానం చంద్రబాబు నాయుడు అని కనుక మీరు అనేటట్లయితే ఎలా డ్రా చేస్తారు వాళ్ళిద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నాకు ఉచితంగా ఇచ్చాడండి లింగంనేని రమేష్, నేను హెచ్ఆర్ఏ తీసుకోను అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడా? అంతేకాదు, ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు, నేను చాలా నీతిగా వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. రెయిన్ ట్రీ పార్క్ ఎక్కడైతే ఉందో మా ప్రాంతంలో, ఆ రెయిన్ ట్రీ పార్క్ కి సంబంధించి అసలు నేషనల్ హైవే నుంచి దారి ఎక్కడి నుంచి వచ్చిందో రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో మొత్తం బయటపెట్టిస్తాను నేను. నాకు తెలిసి నంబూరు గ్రామం పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 20 ఎకరాలు మీరు అప్పన్నంగా కాయజేశారు. మా మంగళగిరి నియోజకవర్గం కాజ గ్రామానికి సంబంధించి సుమారు 4-5 ఎకరాలు మీరు అప్పన్నంగా కాయజేశారు. కాబట్టే మీ రెయిన్ ట్రీ పార్క్ కి దారి వచ్చింది అసలు ఇవాళ, లేకపోతే దారి లేదు అసలు ఆ ప్రాంతానికి, మీరు మీ వెంచరికి దారి లేదు అసలు. అంతేకాదు, మీరు రెయిన్ ట్రీ పార్క్ కట్టిన దానికి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఆ మంచినీళ్ళకి కోసం వేసినటువంటి పైపు లైను ఎక్కడ, దానికైనటువంటి ఖర్చును ఎవరు భరించారు? నాకు తెలిసి జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి ఆ డబ్బులు డ్రా చేయబడినట్లుగా నాకు తెలుస్తా ఉంది. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాం, మీరు అన్నారు నా మీద ఖర్చు కట్టారు అని చెప్పి. మరి ఖర్చు కట్టితే ఇది ఇల్లీగల్ కాబట్టి చట్ట ప్రకారం నడుస్తా ఉంది ప్రభుత్వం. ఖర్చు కట్టాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశాన ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. కక్ష కట్టినట్లయితే మరి మీ రెయిన్ ట్రీ పార్క్ లో ఉన్నటువంటి గుళ్ళాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటా ఉన్నారు, ఇప్పటికీ కొన్ని ఆఫీసులు ఉన్నట్టున్నాయి, మరి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించుకోవాలనేగా. అంటే మీరు గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్లుగా ఆడతా ఉన్నారు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇంకోటండి, ఏ రాశాడంటే ఈయన అమలులో ఉన్న నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న పిమ్మటే నదీ తీరాన యజ్ఞాలు పూజలు వగైరా నిర్వహించుకోవటానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈయనంటే ఆ ఇంటిని యజ్ఞాలు యాగాలు పూజలు చేయడానికి అతిథి గృహం కట్టించుకున్నా అంట. ఏ మరి 5 ఏళ్లు నువ్వు అదే ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టుకుని ఉంటే అతిథి గృహము, ఈ 5 ఏళ్లు చంద్రబాబు నాయుడును వాళ్ళ అబ్బాయి నువ్వేమన్నా అక్కడ పూజలు యజ్ఞాలు యాగాదులు చేసి చక్క భజనలు ఏమైనా చేశారా? ఎట్లా పడతారా రాస్తారంటండి మీరు? 5 ఏళ్లు ఆయన యజ్ఞాలు యాగాలు చేయడానికి ఆ ఇల్లు కట్టుకున్నాడంట. ఇంకా రాస్తాడు సుమారు 7 ప్రాజెక్టులు ఇక్కడ ఏది విజయవాడ గుంటూరు ప్రాంతంలో మేము చేశామండి, మేము అందరు రాజకీయ నాయకులను మేము పిలుచుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ వ్యాపారస్తుడైనా సరే తను చేసుకునే వ్యాపారాలకి ఎవరో ఒకళ్ళు ప్రారంభోత్సవాలకు పిలుస్తాడు, దాంట్లో తప్పే ఉంది? రెండవది, ఆ చేసే వ్యాపారము ఏమంటే మీరు ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని రూపాయలు లాభం వచ్చింది, ఎన్ని రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టారు, ఆ లెక్కలు చెప్పి ఏమంటే నాకు 100 రూపాయలు లాభం వచ్చింది, 100కి 90 రూపాయలు నేను ఖర్చు పెట్టానండి అని చెప్పి చెబితే ఎవరన్నా కనీసం పర్లేదులే ఈయన మంచి అనిలాగా ఉండాడు అనుకుంటారు. నువ్వు ఏదో నేను 7 వెంచర్లు చేశాను గుంటూరు విజయవాడ మధ్య, నేను గొప్ప పారిశ్రామికవేత్తని, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నీ లాభాల కోసం చేసుకున్నావయా నువ్వు అది, దాన్ని దీనికి ఎలా నువ్వు దానికి దీనికి ఎలా కలుపుతావని అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు, చట్టాలు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా, తీర్పులు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా ఈ వాటన్నింటినీ కూడా తొంగలోకి దొక్కి మరి చంద్రబాబు నాయుడు అనే ఉన్నాడు నా వెనకమల అనే ఉద్దేశంతో ఈ 5 ఏళ్లు మీరు అక్కడ ఉన్నారు. నాకున్న నా పరిజ్ఞానంతో నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ఈ ఇల్లు నాది కాదండి, నాకు సంబంధం లేదు,
అసలు నాకు నేను ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను అన్నటువంటి లింగం నేను రమేష్ గారు ఇవాళ తిరిగి ఐదు ఈ లెటర్ రాశాడు, 5 పేజీల లెటర్ అని అంటే చంద్రబాబు నాయుడు రాయించాడు ఇతనితో అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్జీటీ తీర్పు 1985 రివర్ కన్జర్వేషన్ యాక్ట్ రూల్స్ ఉన్నా అంటే హైకోర్టుతో 2 సార్లు నోటీసులు ఇచ్చినా కనీసం ఒక్క ఉత్తరం కూడా ఒక్క లైన్ కూడా రాయినటువంటి వ్యక్తి ఇవాళ ఖాళీగా కూర్చొని నా మీద అన్యాయంగా నాకు అక్రమాలు జరుగుతున్నాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి 5 పేజీల లెటర్ రాశాడు అని అంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకురావడం, లేదంటే ఈ వ్యక్తికి ఈ వ్యక్తే భరించలేక చంద్రబాబు నాయుడు ఓటమిని ఆయన కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఇవాళ ప్రభుత్వం చట్టాలకు లోబడి ధర్మానికి న్యాయానికి అనుగుణంగా నడుస్తూ ఉంటే ఇదంతా సమాజానికి రుద్దుతాడండి. ఏమంటాడు, లక్షలాది మంది అంటండి రాజధానిలో అల్లాడిపోతా ఉన్నారంట. ఇంకొక ముసలాయన, బుద్ధి లేని ముసలాయన ఒక ఆయన అన్నగా తెచ్చుకున్నాడు. ఈయన వయసు కన్నా కనీసం గౌరవిద్దామన్నా అది కూడా లేకుండా చేసుకుంటా ఉన్నాడు ఈ పేపర్ ఆయన. ఏమండి, ఈయన అంటాడు కూల్చివేత గుండె కోత అంటండి. ఏమండి, అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చేస్తా ఉంటే చట్టానికి లోబడి ప్రభుత్వం దాన్ని హర్షించాల్సింది పోయి ఈయన రాస్తాడు కూల్చివేత గుండె కోత. ఇంత దారుణంగా ఆయన కేసుకు వస్తుందండి పేపరు, ఇంత అన్యాయంగా చేసుకుంటా వస్తా ఉన్నారు. ఇది ఆయనకి నేను ఈ లేఖ రాసిన దానికి చెప్పదలుచుకున్నా. ఇకపోతే అసలు వాస్తవాల్లోకి వస్తా. ఇప్పుడు ఏది ఇంటి పర్మిషన్ కి సంబంధించి లింగమనేని రమేష్ గారిని వాళ్ళు నేను చాలా స్ట్రైట్ గా అడుగుతున్నానండి, చంద్రబాబు నాయుడు గారిని లింగమనేని రమేష్ గారు కానివ్వండి, రండి అధికారులతో కూర్చున్నాం, లేదా మీరు మేము అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ. అసలు మీకు ఉండవల్లి గ్రామ పంచాయతీ నాకు అనుమతులు ఇచ్చిందని అంటున్నారు, పేపర్ చూపించండి. రమేష్ గారు రండి పేపర్ చూపించండి. మీకు ఇంతవరకు అసలు పర్మిషనే ఇవ్వలా. మీరేం చేశారు, 2011లో సర్వే నెంబర్ 272 271లో నందుగల నేల మరియు మొదటి అంతస్తు నిర్మాణమునకు కార్యనిర్వాహక ఇంజనీర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ వారికి నిరభ్యంతర పత్రమునకు అనుమతి అంటే ఎన్ఓసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర నుంచి తీసుకుంటాము, దానికి మీ అనుమతి ఇవ్వమని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానంలో రాశారు. ఇది ఇంటిదండి, ఇది ఇంటిదా? ఇంటిదైతే ఏం చేయాలి? నేను పలానా సర్వే నెంబర్లో ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇంటికి అనుమతి ఇవ్వండి, నేను G+1 G+2 కట్టుకుంటాను అని చెప్పి రాసుకుంటా ఒక లేఖ, ఒక విజ్ఞాపన, దానికి మీరు మీ ఇంటి ప్లాన్లు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఫీజులు కట్టాలి, దాని తర్వాత అనుమతులు వస్తాయి. నేను రికార్డ్స్ అన్ని చెక్ చేయించుకున్నా. మీరు పైసా కూడా బిల్డింగ్ ఫీజు నిర్మాణానికి సంబంధించి ఫీజు కట్టలేదు, ఎటువంటి అనుమతులు మీకు ఇవ్వబడలేదు. పైగా ఎంత అన్యాయం అండి, 271 సర్వే నెంబరు ఎవరైనా ఎక్కడైనా అడంగుల్లో చూసుకోవచ్చండి, అది ప్రభుత్వ భూమి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడిందండి అడంగుల్లో. ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టంగా చెప్పబడింది, కృష్ణా నది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడింది. 271 272లు ప్రభుత్వ భూమి డొంక అని చెప్పి రాయబడి ఉంటే అడంగుల్లో 1B రికార్డుల్లో ఆయన అంటాడు అది నాది, దానికి ఇంటికి పర్మిషన్ ఇవ్వండి అని అంటాడు. ఎంతవరకు ఇది నిజం, వాస్తవం అవాస్తవం ప్రజలు తెలుసుకోవాలి. అంతేకాదు కమిషనర్ సిఆర్డే గారికి మొన్న ఈ మధ్య లేఖ వాళ్ళకి ఇచ్చినటువంటి రిప్లై లేఖలో అంటాడు నాది 254 250 సర్వే నెంబర్లు అని చెప్తాడు. అసలు అయ్యా ఆయన కానే కాదు, ఇంత దారుణంగా అసలు ఇంటికి పర్మిషన్ కి ప్లాన్ పర్మిషన్ కి అప్లై చేయలేదు, ఫీజు కట్టలేదు, ఎటువంటి అనుమతులు పొందలేదు. నేను గ్రామ పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నానని అంటున్నాడు. రమ్మనండి, ఆ కాగితాలు చూపించమనండి, ఎక్కడెక్కడ
ఎప్పుడెప్పుడు ఏ డేట్ తోటి వాళ్ళు సీల్ వేసి స్టాంప్ వేసి వాళ్ళ రికార్డులో రాసుకుని మీకు అనుమతులు ఇచ్చారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.